మన పెద్దోళ్ళు ఉన్నకాడుండరబ్బా వెరైటీ వెరైటీ రీజన్స్ చెప్పుకుంటూ మనల్ని సతాయిస్తుంటారు. అందులో లాజిక్ లేని విషయాలు విన్నప్పుడే కొంచెం మనం ఇరిటేట్ అవుతుంటాం, ఒక్కొక్కసారి రివర్స్ అవుతుంటాం కూడా. అసలు అందులో నిజం ఎంత, అది నమ్మకమా మూఢనమ్మకమా, లేకపోతే వీళ్ళకి ఏమైనా పిచ్చా, ఇది 2022 నడుస్తుంది ఇంకా దీన్ని పట్టుకొని కూర్చుర్రేంది అని ఒక ఆలోచన, డౌట్, ఇరిటేషన్ కూడా వస్తుంది మనకి. అప్పుడు జరిగిన విషయాలు నమ్మకంగా తీసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్, ఇప్పుడు దాన్ని ఫాలో అవ్వడం ఎంతవరకు కరెక్ట్, ఈరోజు మన టాపిక్ అదే, మూఢనమ్మకాలు. వెల్కమ్ టు టామ్ టామ్ ఫ్యాక్ట్స్. నేను గౌతమ్. మన ఇంట్లో మనకి రెగ్యులర్గా చెప్తూ సతాయించే ఒక 5 పాయింట్ల గురించి ఇప్పుడు మీకు చెప్తా. పాయింట్ నెంబర్ 1, ట్యూస్డేస్ మంగళవారం రోజు హెయిర్ కట్ ఎందుకు చేసుకోకూడదు. పాత రోజుల్లో ఫార్మింగ్ అనేది ఇండియాలో మేజర్ జాబ్. రైతులందరూ పొలం పండించే టైంలో, పొలం చేతికొచ్చే టైంలో ఎక్కువ టైం పొలంలోనే స్పెండ్ చేసేవాళ్ళు. ఇదంతా పనంతా చూసుకొని మండే టైంలో రిలాక్స్ అయ్యేవాళ్ళంట. సో మండే రిలాక్స్ అయినప్పుడు ఇంట్లో క్లీనింగ్ పనులు కానీ సెల్ఫ్ క్లీనింగ్ పనులు కానీ చేసుకునేటోళ్ళు. ఆ ప్రాసెస్లోనే కటింగ్ షాప్లోకి వెళ్ళేటోళ్ళు. సో యూజువల్గా మండే అంతా ఈ క్లీనింగ్ ప్రాసెస్లో స్పెండ్ చేసిన రైతులు మళ్ళీ ట్యూస్డే పనికి వెళ్ళిపోయేటోళ్ళు. సో ట్యూస్డే రైతులందరూ పనికి వెళ్ళిపోతున్నారు కాబట్టి హెయిర్ కట్ చేసే వాళ్ళందరూ ట్యూస్డే రోజు హాలిడే తీసుకున్నారు. సో హాలిడే తీసుకున్న ఈ రోజుని, ఈ రోజుకి మన పెద్దోళ్ళు ఏం చేసేసారంటే ఇదొక మూఢనమ్మకంలా క్రియేట్ చేసి ట్యూస్డే రోజు కటింగ్కి వెళ్ళకూడదు అని స్టాంపు గుద్దిరు. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్ కనుక మీకు వస్తే ప్రాపర్గా పేరెంట్స్తో ఆర్గ్యూ చేసే రైట్ ఉంది, ఎందుకంటే దీని వెనకాల లాజిక్ ఉంది, వాళ్ళు నమ్మిన నమ్మకం కరెక్టే కానీ టైమింగ్ కరెక్ట్ కాదు. పాయింట్ నెంబర్ 2, పెద్దగా ఖర్చు లేని పెస్ట్ కంట్రోల్ గురించి చెప్తా ఇప్పుడు మీకు. 1 నిమ్మకాయ, 7 గ్రీన్ చిల్లీస్, 7 పచ్చిమిరపకాయలు. సో దీని ఇదేంటంటే, నిమ్మకాయల గురించి గుడ్ అండ్ బ్యాడ్ చాలా స్టోరీస్ ఉన్నాయి. నిమ్మకాయలు పచ్చిమిరపకాయల కాంబినేషన్లో ఇంకా గొప్ప గొప్ప స్టోరీస్ ఉన్నాయి. కానీ యాక్చువల్ స్టోరీ ఏంటి, అసలు నిమ్మకాయ 7 పచ్చిమిరపకాయలు కలిపి ఇంటి ముందు కానీ షాప్ల ముందు కానీ ఎందుకు కట్టుకుంటారు? సో ఇక్కడ మ్యాజిక్ ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్. నిమ్మకాయ పచ్చిమిరపకాయలు కట్టడానికి యూజ్ చేసే కాటన్ తాడు ఈ సిచ్యువేషన్లో అదే హీరో. ఏం చేస్తుంది, ఈ కాటన్ తాడుతో ఈ నిమ్మకాయల్ని పచ్చిమిరపకాయల్ని కలిపి కట్టడం వల్ల ఆ తాడు నిమ్మకాయలో అండ్ పచ్చిమిరపకాయలో ఉన్న యాసిడ్ కాంటెంట్ని పీల్చేసుకుంటుంది. అది పీల్చేసుకునే ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఈ నిమ్మకాయ నుంచి మిరపకాయల నుంచి ఒక రకమైన స్మెల్ రిలీజ్ అవుతుందంట. దానివల్ల ఇన్సెక్ట్స్ అండ్ కొన్ని చిన్న చిన్న పురుగులు ఇట్లాంటివి రావడం ఆగిపోతుంది. సో ఎప్పుడైనా మీ దగ్గర పెస్ట్ కంట్రోల్కి ఫైనాన్స్ అడ్జస్ట్ కాకపోతే నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు తీసుకొని గుమ్మాలకి షాప్ల ముందు కట్టేయండి. పాయింట్ నెంబర్ 3, ఇది కొంచెం సీరియస్ అండ్ సెన్షియల్ టాపిక్. పీరియడ్స్లో ఉన్న వాళ్ళకి ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఫ్యామిలీలో అమ్మాయిలు ఉంటే, లేకపోతే మీకు చెల్లెళ్ళు ఉంటే, అక్కలు ఉంటే, ఇట్లాంటివి ఇంకా చాలా దగ్గరగా చూసుంటారు మీరు. పాత రోజుల నుంచి ఇప్పుడు వరకు వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి, పెరుగుతున్నాయేమో కానీ తగ్గుతలేదు. దాని మీద అసలు కరెక్ట్గా మాట్లాడితే దాని మీద ఒక బుక్ రాయొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్, ఇందాక నేను చెప్పినట్టు చిన్న చిన్న విషయాలకే మనం ఇరిటేట్ అవుతామంటే ఆల్రెడీ ప్రాబ్లమ్ నోళ్ళని ఈలని కదిలిస్తే ఎంత ఇరిటేట్ అవుతారో ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది. సోషలైజ్ అయిన ఉమెన్ గురించి, ఫెమినిస్ట్ల గురించి, ఇట్లాంటి వాటి గురించి కొట్లాడే వాళ్ళ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. రూరల్ ఏరియాస్లో ఆర్ రెస్ట్రిక్టెడ్ ఫ్యామిలీస్లో ఉన్న ఆడపిల్లల గురించే ప్రాబ్లం అంతా. సో వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే, దుప్పటి చెద్దరి చేసి పక్కన కూర్చోబెట్టేస్తారు, అసలు పట్టించుకోరు. ఒక్కరోజు 2 రోజులు కాదు వాళ్ళకున్న ఆ ప్రాబ్లం ఉన్నన్ని రోజులు. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, పాతకాలంలో అసలు ఏంది దీని వెనకాల లాజిక్ ఏంది అంటే, అలాంటి టైంలో వాళ్ళకి బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది, యాక్టివ్ ఉండలేరు కాబట్టి అమ్మ మీకు ఇప్పుడు కాదు, ఈ 5 రోజులు మీరు రెస్ట్ తీసుకోండి అని పక్కన కూర్చోబెట్టేస్తారు. కానీ దాన్ని ఈరోజు అసలు వీళ్ళు అంటరాని వాళ్ళని చూసిన రేంజ్లో చూస్తున్నారు. సో రూరల్ ప్లేసెస్లో ఆర్ రెస్ట్రిక్టెడ్ ఫ్యామిలీస్లో ఉండే అమ్మాయిలు, గేర్ అప్, యూ హ్యావ్ ఎ ప్రాపర్ లాజిక్ టు ఫైట్ విత్ యువర్ పేరెంట్స్. పాయింట్ నెంబర్ 4, లెఫ్ట్ అయ్యి అదిరిందని అబ్బాయిలు, రైట్ అయ్యి అదిరిందని అమ్మాయిలు, ఏ రోజు నాకేదో అయిపోతుంది, నాకేమో అవుతుంది, కన్ఫామ్ నేను ఏదో చేసేస్తా ఈరోజు మిస్టేక్ అన్న ఒక మంచి సైకిక్ స్టేట్లో ఉంటారు. ఎంత చెప్పినా కూడా ఆ లాజిక్ ఎంత చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. బై ఛాన్స్ ఆ రోజు ఏమైనా నెగిటివ్ థింగ్ జరిగిందా, ఓకే ఫైన్, ఖతం, ఇక నా కన్న తిన్నందుకే ఇదంతా ఇందిరా బాబోయ్ అని కొట్టేసుకుంటుంటారు. అసలు దీని వెనకాల లాజిక్ ఏంది అని డాక్టర్ల దగ్గర పోయి అడిగితే, కంటికి సంబంధించి కదా, ఇంక డాక్టర్నే అడగాలి. వాళ్ళు ఏమంటారంటే, మన లోపల కంటి లోపల ఉన్న నరాలు, వాళ్ళ బాడీ లోపల ఉన్న నరాలు అప్పుడప్పుడు అదురుతూ ఉంటాయి, ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్ అని చెప్పారు. ఇంతకు మించి దీన్ని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక కన్న తిన్నప్పుడు బండి పక్క కాపి అమ్మో నాకు ఏదైతుందని దేవుని తలుచుకునే బదులు నార్మల్గా మీ పనిలో మీరు ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. పాయింట్ నెంబర్ 5, మీకు చిన్న కథ చెప్తా, అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఏదో ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు మా దోస్తుగారి ఇంటికి పోయినా, ఏదో ఫంక్షన్ ఉందంటే మా దోస్తుగారి ఇంటికి పోయినా. పోయి ఏదో సరే పొద్దున్న లేచి బయట పోదాం రా అంటే ఓకే అని చెప్పి రెడీ అవుతుంటే, ఆ రెడీ అవుతున్న మిర్రర్ ముందు నించొని రెడీ అవుతుంటే ఆ మిర్రర్ పగిలిపోయి ఉంది. దాని ముందు నించొని నేను రెడీ అవ్వడం మా వాడు చూసిండు.
చూసి వాడు చేసిన హంగామా అంతా ఇంత కాదు, నన్ను నూకేసిండు, నా మీద సీరియస్ అయిపోయిండు, ఏది మామ ఇట్లా చేసో నీకు తెలియదా, ఆ మాత్రం కూడా తెలియదా అని కూడా నా మీద ఫైర్ అయిపోయాడు. ఎందుకు రా నాన్న, ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు, ఏమైందని అడిగితే నువ్వు అద్దం ముందు నిలబడి రెడీ అయితే నాకు 7 ఏళ్ళు శని చుట్టుకుంటుంది అన్నాడు. ఇది ఒక్క సెకండ్ అంటే మా పేరెంట్స్ పెద్దోళ్ళు ఇరిటేట్ చేయడం కాదు, ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఇరిటేట్ చేసే స్టేజ్కి వచ్చిన అంటే వాడు అంత బలంగా నమ్మిండు ఆ పాయింట్ని. అద్దం ముందు నించుంటే 7 ఏళ్ళు శని అంట. ఓకే, ఇది ఏంది ఇట్లా అన్నాడు. సరే రీసెర్చ్ చేస్తున్న కదా, ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చి వెనక్కి వెళ్ళి అసలు ఈ పాత టైంలో ఏం చేసేటోళ్ళు వీళ్ళు అని తెలుసుకుంటే, పూర్వకాలంలో అద్దాలు చాలా కాస్ట్లీ ఉండేవంట. పొరపాటున అది పగిలిపోతే మళ్ళీ ఇంకో అద్దం అఫోర్డ్ చేయలేరు కాబట్టి నెగ్లిజెంట్గా ఉండకూడదని చెప్పి పగిలిపోయిన అద్దంలో మనం చూసుకుంటే దరిద్రమని, ఒక దరిద్రమనో 7 ఏళ్ళ శని చుట్టుకుంటుందని చెప్పేటోళ్ళు. అంతకు మించి అంటే అప్పుడున్న వాళ్ళకి నెగ్లిజెంట్గా ఉండకూడదు అన్న ఒక రీజన్కి ఇట్లాంటి ఒక తోక తలిగిచ్చారు. అంతకు మించి దీనికి ఏం లేదురా నిన్న నేను అడిగి ఫోన్ చేసి చెప్పా, ఈరోజు మీ ముందుకు వచ్చి చెప్తాను. సో ఇట్లాంటి సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ ఫ్యాక్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. నేను రీసెర్చ్ స్టార్టింగ్లో చెప్పినా కదా, రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఇంత కుప్ప దొరికిందని, అందులో 5 ఇప్పుడు చెప్పిన, మిగతా అవి నెక్స్ట్ వీడియోలో చెప్తా. యూ గైస్ నో వాట్ టు డూ. మీకు తెలిసిన అంటే ఒకవేళ నేను మెన్షన్ చేయని ఆర్ నేను చెప్పిన పాయింట్స్లో కనుక ఎక్స్టెన్షన్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి. లైక్ బటన్ జర గట్టిగా గుద్దండి. లెట్ అస్ నో అండ్ లెట్ యూట్యూబ్ నో హౌ మచ్ యూ లైక్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు, దోస్తులకి ఫ్యామిలీస్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సీ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. నేను గౌతమ్.